ఫైనల్ గా అయితే ఈ విధంగా రెడీ అయింది. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చే ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండబోతుంది. మా గిరిజనులు ఎక్కువగా ఇష్టపడి రాగి పిండితో తయారు చేసుకుంటారు అనేక వంటకాలు, అందులో ఇది ఒకటి. దీన్ని అయితే రాగి పిట్టు అంటాము. రాగి పిట్టు అనేది ఏ విధంగా చేస్తారో ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అలాగే మా ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. సరే, ప్రెజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మేమైతే ఇవాళ రాగి పిట్టు చేయబోతున్నాం. ఇదిగో మా ప్రకాష్ బ్రదర్ అయితే చేస్తున్నాడు, సో వాడికి తోడుగా అయితే ఆనంద్ ఉల్లిపాయలు కోస్తున్నాడు. ఈ రాగి పిట్టు అనేది మనం అయితే రెండు రకాలుగా చేయొచ్చట. ఒకటి అయితే ఆయిల్లో చేయొచ్చు, ఇంకోటి అయితే నార్మల్గా చేయొచ్చు. నార్మల్గా చేసేదైతే మాకు తెలుసు, ఈ ఆయిల్తో చేసేదైతే ఇదిగో మా ప్రకాష్ అయితే చేయబోతున్నాడు. చూడాలి చివరి వరకు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు అయితే పోసుకొని కలుపుతూ ఉండాలి, అవి చిన్న చిన్న ఉండల్లా రావాలి. చూసారా పొడి పొడిగా ఉంది. ఇదిగో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే కలిపింది, ఏ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇవైతే మనం పూర్తిగా రాగి పిట్టు తయారైపోయిన తర్వాత అయితే ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అంటే పూర్తిగా వండిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చూడండి చివరి వరకు. తాలింపుకి సరిపడ ఆయిల్ అయితే తీసుకోవాలి, సరిపోద్దా? చూడు, మన గిరిజన వంటకంలో ఇది ఒక రకం వంటకం, దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు అన్నాను కదా. సో ఇదైతే రెండో రకము. మొదటి రకం అయితే ఇంకా మీకు చూపిస్తాము. ఫస్ట్ ఇది రెండో రకం చేసేస్తాం, కానీ మనవాడైతే తాలింపుతో చేయొచ్చు అంటున్నాడు. మేము ఎప్పుడు చేయలేదు, సో మనవాడైతే చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు. ఇదిగో ఫ్రెండ్స్ కలర్ అయితే వచ్చింది. ఇదిగో ఫ్రెండ్స్ ఉల్లిపాయ అయితే పచ్చి వాసన పోయి కలర్ అయితే వచ్చింది, కలర్ అయితే వచ్చింది. చూసారా, కొంచెం కొద్దిగా పసుపు కలర్లో ఉంది. ఇదిగో ఇప్పుడైతే వేసుకోవాలి. పోసేరా మొత్తం అలా? గుడ్డ ఇలాగైతే కలుపుకోవాలి బాగా. ఉన్నదైపోయింది పాత్ర. ఈ విధంగా అయితే కలుపుతూనే ఉండాలట. అలా కలపకతో ఇలా కలపకుండా ఉంటే కానీ మొత్తం మాడిపోతుంది, అంటుకుని పోయి. కలుపు ప్రకాశం, ఇది చిన్నపిల్లలు చూడు అంగన్వాడీలు ఇస్తారు పాలపిండి, అలాగుందిరా. ఒక 5 నిమిషాల పాటు అలా మూత వేసి ఉడికిస్తే చాలు, అంటే ఆవిరితో ఉడకాలి, కింద మంట అయితే పెట్టకూడదు. సో ఒక 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇదిగో ఫ్రెండ్స్ మనోడైతే మూత తీస్తున్నాడు, ఉడికిందిలో చూద్దాం. చూడు ప్రకాశం, ఉడికింది. కొంచెం ఉడకాలి, మధ్య మధ్యలో ఈ విధంగా అయితే తీసి కలుపుతుండాలి, లేకపోతే మాడిపోద్ది. ఉడికింది కాకపోతే కొంచెం ఇంకా ఉడకడం ఉంది. చూడక చూసాను, ఇది ఇదిగో కొద్ది తెల్లగా ఉంటుంది అనమాట లోపల. ఆ పచ్చిదనం పోతే ఉడికేసినట్టే. ఇదిగో ఫ్రెండ్స్ మనకైతే ఉడికిపోయినట్టే. తీ ప్రకాశం మూత, చూడు ఇప్పుడు చూడు. ఉడికిపోయిందా? సో ఫ్రెండ్స్ ఇదిగో మనకైతే ఉడికిపోయింది. టేస్ట్ చూడరా, మన అయితే టేస్ట్ చేయబోతున్నాడు. ఎట్లా చూడు ప్రకాశం, చిన్న చేతులు వేసుకో అలాగా. చూడు చూడు, ఎలా ఉంది? ఎలా ఉంది? కొద్దిగా ఎక్కువ అవుతుంది అన్న. సరే దించేది, బెల్లం ఎక్కువ అయిపోయింది అంటుండేవరా. సరిపోయిందా?
ఇది ఆవిరితో ఉడకబెడతాం. ఇదైతే పక్కన ఉంచుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాంటి పాత్ర అయితే ఉండాలి ఆవిరితో ఉడకబెట్టడం కోసం అయితే పిట్టు. సో రాగి పిట్టు ఉడికించడం కోసం అయితే ఇది కొద్దిగా ఇలా పెట్టేసి దాని మీద పిట్టు వేసేయాలి. కలిపిన పిండి రాగి పిండి. ఇదిగో ఫ్రెండ్స్, మనకైతే ఎసర వచ్చింది, సౌండ్ అయితే వస్తుంది బయటికి, నీళ్ళు కూడా మరుగుతున్నాయి చూడండి. అదిగో ఇప్పుడైతే ఇందులోకి వేసుకుందాం ఆ రాగి పిండి కలిపింది. సో ఈ విధంగా అయితే వేసుకోవాలి పైన. దీనికైతే చిన్న మూత అయితే వేసేసుకుందాం. ఆవిరితోనే దీనికైతే ఆవిరిపోకుండా గుడ్డతో అంటే చిన్న క్లాత్ ఒకటి ఉంటుంది దాంతో అయితే కట్టుకోవాలి. ఇప్పుడైతే ఆవిరితోనే అది ఈ ఆవిరితో అయితే ఊరి మనకైతే ఆ రాగి పిట్ట అనేది తయారవుతుంది. సో ఈ విధంగా అయితే మా వాళ్ళు పూర్వీకులు వండి తినేవారు. సో ఇప్పుడు కూడా మేము అదే పద్ధతి అంటే అప్పుడు చిన్న ఇట్లయితే మట్టి కుండల్లో పెట్టేవారు. ఇప్పుడైతే కాలం మారింది కాబట్టి ఇలాంటి తపేలల్లో వండేసుకోవడమే. చూసారా, ఇదిగో ఇలాగైతే కలుపుతుండాలి. ఇప్పుడు ఇంకా ఉండలేదు, అలాగ వైట్గా ఉంటే ఒకళ్ళ వైట్గా ఉంటే కూడుకోవడం అది బాగా ఉడికిపోతే అలాగ రాదనమాట. ఇదిగో ఫ్రెండ్స్, మనమైతే రాగి పిట్టునైతే రెడీ అయిపోయింది మూత తిప్పకసం. చూసారా ఆవిరితో ఉడికింది అయితే ఈ విధంగా ఉంటుంది. ఇదిగో ఫ్రెండ్స్ చూసారా, సిద్దిపి చూద్దాం ఒకటి. మొత్తానికి అయితే ఉడకలేదా, ఉడికిందిరా. కలుపు కలుపు ప్రకాశం, గట్టి తీసుకో. కలుపురేం కాదు, కత్తితో కలిపిన. సో మనకైతే ఫైనల్గా ఈ విధంగా రెడీ అవుతుంది. సో రెండిట్లో ఈ ఆ రెండింటి మధ్య ఇవాళ తేడా అయితే చూద్దాం. ఒకటి అయితే ఆయిల్తో తయారు చేసాము, అంటే ఒకటి అయితే ఫ్రై చేసాము ఆయిల్తో వేయించుకున్నాం, ఒకటి అయితే తాలింపుతో చేసాము, ఒకటి అయితే ఆవిరితో చేసాము. సో ఈ రెండింటి మధ్య తేడా ఎట్లా ఉంటుందో చూద్దాం. రెండు కూడా బెల్లం కలిపిన బెల్లంతో కలిపి ఉన్నాము. సో ఆ రెండు అయితే కాంబినేషన్ ఇవాళ చూద్దాం. అయిపోయిందా ప్రకాశం, దించే చూడు. కాలుతుందిరా గుడ్డ పట్టుకోరా, గుడ్డ క్లాత్ అయితే మన అడుగైతే చెయ్యి కాలిపోయినట్టుంది. ఆవిరి కదా పైకి వచ్చేసింది జుమ్మున, అది దించే ప్రకాశం. ఇదిగో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా రెడీ అయింది మనకు. ఇదైతే తాలింపుతో చేసిన రాగి పిట్టు. సో ఇది కొద్దిగా తీసుకుందాం మనం. ఇదైతే ఆవిరితో ఉడకబెట్టిన రాగి పిట్టు. రెండు చూసారా చాలా డిఫరెంట్ ఉంది కలర్ కూడా. కలర్ డిఫరెంట్ కాదు, ఎందుకంటే ఇది ఆవిరితో ఉడికింది, అది తాలింపు చేసాం కాబట్టి అలా ఉంది. ఆయిల్తో చేసిన ఫుడ్ చూడు, దీనికి ఆవిరితో ఉడికింది చూడు, రెండు చాలా తేడా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం టేస్ట్ చేయబోతున్నాం రెండిట్లో, ఈ రెండింటిని. ఈ రెండు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగుంది. ఈ రెండిట్లో ఇంకా ఏది బెస్ట్ త్వరగా అవుతుంది అంటే నేను ఇదే అని చెప్తా, ఇదే ప్రిపేర్ చేస్తాను. ఎటువంటి చేయకుండా ఆవిరితో ఉడికింది చాలా బాగుంటుంది. సో అలాగే తాలింపుతో చేసింది కూడా చాలా బాగుందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే కింద కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. ఈ రెండు అయితే చాలా బాగున్నాయండి, మీరు ఇందులో ఏ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుంది, ఏ విధంగా చేసుకుని మీరు తిన్నా. ప్రకాశ్ ఎలా ఉంది? రెండు కూడా నాకు బాగా నచ్చింది. చల్లారిన తర్వాత అయితే గట్టిగా అయిపోతుంది, కొంచెం తినడానికి జారినట్టు ఉంటుంది. కాకపోతే మా వాళ్ళు అయితే ఎక్కువ నిల్వ అంటే ఈ విధంగా చేసి స్టోర్ చేసుకునేవారు.
నాకు మా తాతయ్య వాళ్ళు చెప్తే విని ఉన్నాను. సో ఈ విధంగా తయారు చేసి అయితే స్టోర్ చేసుకునేవారులే, అది కొద్దిగా ఎండబెట్టి ఎక్కువ రోజులు ఉండేవాట. జారిపోతున్నాయి. ఎలా ఉంది రెండు చూపలు? చాలా బాగుంది, చాలా స్వీట్గా కూడా ఉంది, కొద్దిగా మిరపకాయ కొద్దిగా కారం కారంగా ఉంది. తాలింపుతో చేసింది అయితే మిరపకాయ కొద్దిగా ఉంది, కొంచెం కారం కారంగా ఉంది. ఇదైతే కూరతో అయితే చాలా బాగుంటుంది. ఇంకా అదైతే టేస్ట్ మర్చిపోలేము. ఇది బెల్లం కలిపాము కాబట్టి మేమైతే కూరతో తినట్లేదు. ఆ బెల్లంతో కలపనేది అయితే కూరతోనే తినాలి. ఇది జొట్ట పిక్కల కూర అయితే కాంబినేషన్ బాగా చాలా బాగుంటుంది. ఈ విధంగా రాగి పిట్టు తయారు చేసుకుని తిని ఉంటే కానీ నా కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి మా వీడియో చూస్తున్నందుకు ధన్యవాదములు ఫ్రెండ్స్. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ ఫ్రెండ్స్.